Hi friends, ఈ రోజు నేను మీకు ఒక మెను డ్రివెన్ అప్లికేషన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో కాన్సెప్ట్ ఏంటంటే మనకి మన ప్రోగ్రామ్ రన్ చేయగానే స్క్రీన్ మీద మెయిన్ మెను అని హెడ్డింగ్ రావాలి, దాని తర్వాత ఒక అండర్లైన్, దాని తర్వాత ఒక ఫైవ్ ఆప్షన్స్ కావాలి. వన్ ఎడిషన్, టూ సబ్ట్రాక్షన్, త్రీ మల్టిప్లికేషన్, ఫోర్ డివిజన్, ఫైవ్ ఎగ్జిట్. దాని తర్వాత ఒక రెండు లైన్లు గ్యాప్ వచ్చి ఎంటర్ ఏ నంబర్, ఎంటర్ అనదర్ నంబర్, దాని తర్వాత ఎంటర్ యువర్ ఆప్షన్. సో మనం వన్ నుండి ఫైవ్ లోపులో ఏదైనా ఒక నంబర్ ఎంటర్ చేస్తే ఆ నంబర్ తగ్గట్టు అక్కడ ఆపరేషన్ జరిగి మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ఎంటర్ చేశాను. నేను టూ ఎంటర్ చేయగానే మనం ఇన్పుట్ చేసిన రెండు నంబర్లది సబ్ట్రాక్షన్ జరిగి, మీన్స్ ఫస్ట్ నంబర్లోంచి సెకండ్ నంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసి రిజల్ట్ని మనం ప్రింట్ చేయాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి నేను గో టు ఎక్స్వై, టెక్స్ట్ కలర్, సి ప్రింట్ ఆఫ్, సి స్కాన్ ఆఫ్ ఈ ఫంక్షన్స్ అన్నింటిని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టర్బో సి ఐడి మీద వర్క్ చేస్తాయి. నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కూడా చెప్పాను అండ్ ఒక ప్రోగ్రామ్ కూడా చూపించాను. ఈ టెక్స్ట్ కలర్, గో టు ఎక్స్వై, సి ప్రింట్ ఆఫ్, సి స్కాన్ ఆఫ్ ఫంక్షన్స్ని తీసుకుని. సో ఈ ప్రోగ్రామ్ అనేది లెంగ్దీగా ఉంటుంది, ఖచ్చితంగా లెంగ్దీగా ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి వస్తుంది. వీడియోని చివరి వరకు కంపల్సరీగా చూడండి. ప్రతి ఒక్క లైన్ నేను మీ ఎదురుగుండి టైప్ చేసి చూపిస్తాను. సో టర్బో సిని ఓపెన్ చేసి ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది టర్బో సి ఐడి. మీరు ఆల్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసి స్క్రీన్ కావాలంటే మీరు ఎన్లార్జ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను, స్క్రీన్ ఎన్లార్జ్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ మెయిన్. ఓకే, అండ్ బేసిక్ కావాల్సిన ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుగా నేను ఎంటర్ చేసేస్తాను. గెట్ సిహెచ్ ఒకటి, క్లియర్ స్క్రీన్. ఓకే, అండ్ ప్రింట్ ఆఫ్, అండ్ మనకి ఏం కావాలంటే మెయిన్ మెను అనేది హెడ్డింగ్ రావాలి. సో మెయిన్ మెను రాశాను. ఫస్ట్ అసలు ఈ మెయిన్ మెను అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసేస్తాను. సో కంట్రోల్ F9 అంటాను. సో రిజల్ట్ ప్రింట్ అయింది, ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో నాకు ఎలా కావాలంటే ఈ మెయిన్ మెను అన్నది స్క్రీన్కి సెంటర్లో ప్రింట్ అవ్వాలి. గుర్తుపెట్టుకుని ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను నేను. ఈ మెయిన్ మెను అన్న స్టేట్మెంట్ నాకు స్క్రీన్కి సెంటర్లో ప్రింట్ అవ్వాలి. సో స్క్రీన్ విడ్త్ ఎంత? 80 క్యారెక్టర్స్. స్క్రీన్ విడ్త్ ఎంత? 80 క్యారెక్టర్స్. సో మీరు గో టు ఎక్స్వే ఫంక్షన్ ఉపయోగించి రెండు పారామీటర్స్ పాస్ చేయాలి గో టు ఎక్స్వే ఫంక్షన్లో. ఫస్ట్ పారామీటర్ వచ్చేటప్పటికి విడ్త్, సెకండ్ పారామీటర్ వచ్చేటప్పటికి హైట్, మీన్స్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మీన్స్ కాలమ్ పొజిషన్, రో పొజిషన్. నేను ఇప్పుడు 40th కాలం నుంచి ప్రింట్ అవ్వాలి అని అనుకోండి, అండ్ ఫస్ట్ రోలో ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఈ మెయిన్ మెను అన్నది ఎక్కడ ప్రింట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 40th నుంచి ప్రింట్ అయింది. సో 40th నుంచి ప్రింట్ అయితే ఎగ్జాక్ట్లీ సెంటర్లో రాదు కదా. సో మీరు ఎప్పుడైతే కనుక ఏదైనా ఒక టెక్స్ట్ని ఎగ్జాక్ట్లీ సెంటర్లో ప్రింట్ చేయాలంటే నేను చెప్పే ఒక ఫార్ములాని ఫాలో అవ్వండి. అదేంటంటే మీరు దేన్నైతే కనుక ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఒక లెంగ్త్ని ఫస్ట్ చూడండి. సో MAIN 4 లెటర్స్, అలాగే MENU 4. సో 4+4 ఎంత? 8. 8, అలాగే మధ్యలో ఒకటి, ఈ ఐఫోన్ 9. ఇదొక స్పేస్, ఇదొక స్పేస్. సో 10, 11. సో 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో 10 అనుకోండి, మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుద్ది, 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో టోటల్ స్క్రీన్ విడితే అంత మనకి, నేను మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో టోటల్ స్క్రీన్ విడితే అంత? 80. ఓకే, మీరు ఏదైతే కనుక టెక్స్ట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ టెక్స్ట్ ఒక విడితే అంత? 10. సో 80లోంచి 10 తీస్తే ఎంత అవుతుంది? 70. ఓకే, 70 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు హౌ మచ్? 35. సో మీరు 35th పొజిషన్ నుండి, మీన్స్ యాక్చువల్ విడత వచ్చేటప్పటికి 80, మీరు 80ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 40 వస్తుంది. సో 40 నుంచి ప్రింటింగ్ చేస్తే మనకి టెక్స్ట్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో రాదు. సో మీరు ఏం చేస్తారంటే టోటల్ కాలం విడత్ నుంచి
మీ టెక్స్ట్ సైజ్ తీసేయండి. తీస్తే మనకి రిమైనింగ్ కాలం విడ్త్ ఎంత వచ్చింది, 70. సో 70ని ఆఫ్ చేయండి, డివైడెడ్ బై 2 అంటే ఆఫ్ చేయడం. సో ఎంత, 35. సో మీరు 35 కాలం పొజిషన్ నుంచి ప్రింట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ సెంట్రల్లో వస్తుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు 35,1 అనండి, 35,1. ఓకే, అండ్ కంట్రోల్ F9, ఎగ్జాక్ట్లీ సెంట్రల్ వచ్చిందా లేదా. నాకేం కావాలంటే ఈ ప్రింట్ ఎఫ్ అన్నది ఒక పర్టికులర్ కలర్లో ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్రోగ్రామ్ కూడా చాలా కలర్ఫుల్గా మనం చేస్తాం. సో టెక్స్ట్ కలర్ అండ్ కలర్ కోడ్ 1 ఇవ్వండి. అండ్ ఎప్పుడైతే కనుక మీరు కలర్లో ప్రింట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు సి ప్రింట్ ఎఫ్ యూస్ చేయాలి. మళ్ళీ కంట్రోల్ ఎఫ్ అంటున్నాను, చూపిస్తున్నాను మీకు. ఫైన్, వచ్చింది కదా, గుడ్. ఈ ప్రోగ్రామ్ని ఇంకా నేను సేవ్ చేయలేదు. సో ఇట్స్ బెటర్ యూ సేవ్. సో ఇక్కడ ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అండ్ మెను 1.c అని ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. చూసారు కదా పైన, ఇక్కడ ఇక్కడ చూడండి మెను 1.c అని వచ్చింది. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే మెయిన్ మెను కింద ఒక అండర్లైన్ కావాలి. ఓకే, సో అండర్లైన్ నాకు మళ్ళీ వేరే కలర్లో కావాలి. సో టెక్స్ట్ కలర్ ఇంకో కలర్ ఇస్తున్నాను, 2, సి ప్రింట్ ఎఫ్ అండర్లైన్. మీరు షిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి ఏదైనా ఒక క్యారెక్టర్ని టిల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో మీకు ఆ సింబల్ అనేది ప్రింట్ అవుతుంది. మీరు ఐఫోన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఈ సి ప్రింట్ ఎఫ్కి మనం టెక్స్ట్ కలర్ని సెట్ చేసాం, కానీ గో టు ఎక్స్వే ద్వారా పొజిషన్ని సెట్ చేయలేదు కదా. ప్రతి డేటాని ప్రింట్ చేసేటప్పుడు మనం పొజిషన్ని ఖచ్చితంగా చెప్పాలి. సో గో టు ఎక్స్వై 35 మీన్స్ కాలం పొజిషన్ అయితే అదే, నెక్స్ట్ రోలో కావాలి. సో రో ఎంత, 2. చూడండి మళ్ళీ చెప్తున్నాను, గో టు ఎక్స్వై ఫంక్షన్లో ఫస్ట్ పారామీటర్ ఏమో కాలం పొజిషన్, సెకండ్ పారామీటర్ ఏమో రో పొజిషన్. సో మనకి ఇప్పుడు ఏంటంటే రో పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో కంట్రోల్ F9 ఇచ్చి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇక్కడ వరకు బాగానే వచ్చింది. ఆ మెయిన్ మెను కింద అండర్లైన్ కొంచెం పెద్దదైనట్టు ఉంది, అంటే ఒక జస్ట్ ఒక క్యారెక్టర్ తగ్గించాను. ఫైన్, నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ గో టు ఎక్స్వై, మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్తున్నారు, 35,3. ఓకే, అండ్ టెక్స్ట్ కలర్ 3 అని ఇస్తాను ఈసారి. సి నాకు అది ఏ కలర్ వస్తుందో తెలీదు, బట్ 0 నుంచి 15 వరకు టోటల్గా 16 కలర్ కోడ్స్ ఉన్నాయి కదా. సో 1 నుంచి ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, ఏదో వస్తుంది. సి ప్రింట్ ఎఫ్ 1 ఎడిషన్, ఇంకా ఇప్పుడప్పుడే నేను రన్ చేసి చూపించను, 2 సబ్ట్రాక్షన్. సి టెక్స్ట్ కలర్ 3 అనగానే 3 కలర్ ఏదైతే కనుక సెట్ అవుతుందో స్క్రీన్కి అదే కలర్ తోటి మొత్తం డేటా అంతా ప్రింట్ అవుతూ వస్తుంది. కానీ మీరు ప్రతి ప్రింట్ ఆఫ్కి పొజిషన్ చెప్పాలి, పొజిషన్. సో గో టు ఎక్స్వై 35, ఎడిషన్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుంది చూడండి, 3rd రోలో కదా. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది 4th రోలో ప్రింట్ అవ్వాలి. మళ్ళీ గో టు ఎక్స్వై 35,5 అండ్ సి ప్రింట్ ఆఫ్ 3 మల్టిప్లికేషన్. స్పెల్లింగ్ రాంగ్, ఓకే, MULTIPLICATION మల్టిప్లికేషన్. ఫైన్, నెక్స్ట్ మళ్ళీ గో టు ఎక్స్వై 35,6 సి ప్రింట్ ఆఫ్ 4 డివిజన్. మళ్ళీ గో టు ఎక్స్వై 35,7 సి ప్రింట్ ఆఫ్, ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ 5 అండ్ ఎగ్జిట్. 5 అంటే ఎగ్జిట్, డబుల్ కోట్స్ మిస్ అయింది. ఓకే, దీని తర్వాత మనకి 2 లైన్స్ గ్యాప్ వచ్చి, 2 లైన్స్ గ్యాప్ అంటే ఇక్కడ 2 లైన్స్ గ్యాప్ కాదు, అవుట్పుట్లో 2 లైన్స్ గ్యాప్ రావాలి. సో దానికోసం ఏం చేయాలంటే గో టు ఎక్స్వై 35, చూడండి 7th రోలో ఎగ్జిట్ అని వస్తుంది కదా, 8th 9th గ్యాప్ ఇచ్చేయండి, 10th ప్రింట్ చేద్దాం. ఓకే, కానీ ఈ ప్రింట్ ఆఫ్ ఎంట్రీ నంబర్ అన్న స్టేట్మెంట్ నాకు వేరే కలర్లో రావాలి. సో ఏం చేస్తానంటే ఫస్ట్ కలర్ కోడ్ని సెట్ చేస్తాను, టెక్స్ట్ కలర్ ఏమిస్తే బాగుంటుంది, 4 ఇద్దరు, ప్రీవియస్కి 3 ఇచ్చాను కదా.
చూడండి, మీరు గో టు ఎక్స్పై ముందు రాసి టెక్స్ట్ కలర్ తర్వాత రాసినా పర్లేదు, లేదా టెక్స్ట్ కలర్ తర్వాత రాసి గో టు ఎక్స్పై ముందు రాసినా పర్లేదు, ఎలా రాసినా పర్లేదు, ఇట్స్ ఓకే. సి ప్రింట్ ఆఫ్, ఎంటర్ ఏ నంబర్, స్కాన్ ఆఫ్, పర్సంటేజ్ డి, కామా ఎం పర్సెంట్ ఆఫ్ ఏ, టూ నంబర్స్ని రీడ్ చేయాలి కదా. దాని తర్వాత ఈ స్కాన్ ఆఫ్ నాకు వేరే కలర్లో రావాలి మళ్ళీ, సో సి స్కాన్ ఆఫ్ యూస్ చేయండి. ఓకే, అండ్ టెక్స్ట్ కలర్ 5 అనేవ్వండి, అంటే ఎంట్రీ నెంబర్ అనేది ఒక కలర్లో వస్తుంది, మనం ఎంట్రీ చేసే నెంబర్ ఉంటుంది చూసారు అది వేరే కలర్లో వస్తుంది, సో నాకు అలా కావాలి. ఓకే, ఎంట్రీ నెంబర్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి కాలన్ వచ్చి మళ్ళీ కొంచెం గ్యాప్ రావడం బెటర్, సో అందుకని అక్కడ ఇచ్చాను నేను స్పేస్. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ కలర్ని 4కి సెట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ నెంబర్ అనేది ఏ కలర్లో వచ్చిందో నాకు ఎంటర్ ఎనదర్ నెంబర్ కూడా అదే కలర్లో రావాలి, ఎంటర్ ఎనదర్ నంబర్. ఓకే, కానీ దీనికి పొజిషన్ చెప్పలేదు నేను, సో ఇక్కడ పొజిషన్ చెప్పాలి. ఏమని, గో టు ఎక్స్వై 35,11. ఓకే, 35,11లో మనకి ఎంటర్ ఎనదర్ నంబర్ అని వస్తుంది. దాని తర్వాత టెక్స్ట్ కలర్, ఇది దేని గురించి, కలర్ 5, నంబర్ని ఇన్పుట్ చేసేటప్పుడు ఆ ఇన్పుట్ చేసే నంబర్ ఒక కలర్లో రావాలి కదా, సో సి స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సెంట్ ఆఫ్ బి. ఫ్రెండ్స్, నాకు తెలుసు మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదు కదా, ఈయన ప్రోగ్రామ్ ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా, చేస్తాను, వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేస్తాను, డోంట్ వరీ. సో చూడండి, మనం ఇప్పటివరకు ఏం చేసామంటే డిజైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిట్ వరకు డిజైనింగ్ పార్ట్, దాని తర్వాత మనం కలర్ కోడ్స్ని గో టు ఎక్స్వైని సెట్ చేసి ఇన్పుట్ని కంప్లీట్ చేసాము. ఓకే, సో వేరియబుల్స్ని డిక్లేర్ చేసేద్దరులేండి ఫస్ట్. సో క్లియర్ స్క్రీన్కి ముందు ఏం వేరియబుల్స్ కావాలి చూడండి, ఇంటీజర్ ఏ కామా బి కామా సి, బికాజ్ ఐదర్ యాడింగ్ ఆఫ్ టూ నంబర్స్ లేదా సబ్ట్రాక్షన్ లేదా మల్టిప్లికేషన్ లేదా డివిజన్. ఓకే, సో 3 నంబర్స్ ఎలాగో కావాలి ఖచ్చితంగా. అలా కాకుండా మనకి ఇంకొక వేరియబుల్ కూడా కావాలి, ఆప్షన్, ఎందుకంటే ఎంటర్ యువర్ ఆప్షన్ అని ఎంటర్ చేయాలి కదా, ఆప్షన్ని బట్టే కదా మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఈ అన్నిటిని మీరు 0కి ఇన్సులైజ్ చేయండి, ఫైన్. సో వేరియబుల్ డిక్లరేషన్ ఇన్సులైజేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత క్లియర్ స్క్రీన్ అయిపోయిన తర్వాత మొత్తం డిజైనింగ్ పార్ట్. ఓకే, సో డిజైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇది ఇన్పుట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చాయిస్ పార్ట్. సో చాయిస్ పార్ట్ కూడా నాకు వేరే కలర్లో రావాలి, సో టెక్స్ట్ కలర్ సమ్ కలర్ కోడ్ 6 అంటాను. ఓకే, దాని తర్వాత గో టు ఎక్స్వై, మళ్ళీ ఒక లైన్ గ్యాప్ రావడం బెటర్, సో గో టు ఎక్స్వై 35,12 ఇవ్వద్దు, ఒక లైన్ గ్యాప్ రావాలన్నాను కదా, 13 ఇవ్వండి, 13. సో ఇక్కడ ఏం రావాలంటే సి ప్రింట్ ఆఫ్, ఎంటర్ యువర్ ఆప్షన్. సో ఎంటర్ యువర్ ఆప్షన్, యూజర్ ఏమేమి ఎంటర్ చేయొచ్చు, 1 నుంచి 5 లోపలో ఏదో ఒక నంబర్, సో బ్రాకెట్లో 1 to 5 అని ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే యూజర్కి అట్లీస్ట్ అర్థం అవుతుంది అతను ఏం చేయాలన్నది. ఓకే, సో డబుల్ కోట్స్ క్లోజ్, సెమికాల్. సి స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సెంట్ ఆఫ్ ఓపీటీ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా ఆప్షన్ గురించి, అండ్ దీనికి కూడా కలర్ ఇవ్వాలి కాబట్టి టెక్స్ట్ కలర్ 7 అని ఇస్తాను. చూడడం, సపోజ్ మనకి కలర్ సరిగ్గా లేదంటే తర్వాత ఏదో ఒకటి మార్చుకుందాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ వరకు ఒకసారి రన్ చేసి చూసేద్దరా, ప్లస్ ఇంచుమించు 40 లైన్స్ కోడ్ వచ్చింది కాబట్టి నేను ఏంటంటే సేవ్ చేసేస్తాను, లేదంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ పవర్ ఫెయిల్ అయింది అనుకోండి మనం రాసిన ప్రోగ్రామ్ అంతా వేస్ట్ అయిపోద్ది, మీన్స్ సేవ్ చేయడం అనేది మంచిది. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేయను, కంట్రోల్ ఎఫ్ నైన్ ఇచ్చి, సో మెయిన్ మెనూ అండర్లైన్ అండ్ 5 ఆప్షన్స్ వచ్చినాయి, ఎంటర్ నంబర్, ఇప్పుడు ఒక నంబర్ ఇన్పుట్ చేస్తున్నాను 23, బాగానే ఉంది. అండ్ ఎంటర్ ఎనదర్ నంబర్ ANOTHER, స్పెల్లింగ్ రాంగ్, కరెక్ట్ చేసేద్దరు అది కూడా. ఓకే, దాని తర్వాత ఎంటర్ యువర్ ఆప్షన్, నేను 1 అంటాను, అండ్ ఒక రిజల్ట్ అనేది ప్రింట్ రావాలి మనకి. ఓకే, సో దీంట్లో ఎంటర్ ఎనదర్ నంబర్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అదొకటి కరెక్ట్ చేయాలి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ని ఎలా కంటిన్యూ చేయాలో అన్నది చూపిస్తాను మీకు. ఎంటర్ ANOTHER ANOTHER ఎనదర్ నంబర్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఆప్షన్స్ని రీడ్ చేసిన తర్వాత మీరు ఆప్షన్ని పట్టి కదా క్యాలిక్యులేషన్ చేయాలి, సో మీరు ఇఫ్ కండిషన్ స్టార్ట్ చేయాలి. ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ 1 అయితే ఏం జరగాలి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి జరగాలి. నెక్స్ట్ ఎల్స్ పార్ట్,
ఆప్షన్ వన్ కాకపోతే ఏం చేయాలి? ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు టూ దెన్ సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు త్రీ అప్పుడు ఏం చేయాలి? సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. థర్డ్ది మల్టిప్లికేషనే కదా. మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఫోర్ దెన్ సి ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై బి. మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఫైవ్, ఫైవ్ అయితే అవ్వాలి ఎగ్జిట్ అవ్వాలి. సో సి లాంగ్వేజ్లో ఒక రెడీమేడ్ లైబ్రరీ ఫంక్షన్ ఉంది ఇన్బిల్ట్. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే ఎగ్జిట్ అండ్ బ్రాకెట్స్ ఓపెనింగ్ అంత క్లోజ్. ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ టెర్మినేట్ అయిపోద్ది. లాస్ట్లో ఎల్స్ పార్ట్ మీన్స్ ఇవి ఏవి కాకపోతే, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాకుండా యూజర్ ఏదైనా వేరే ఇన్పుట్ ఎంటర్ చేస్తే అప్పుడు నాకేం కావాలంటే ఈ చివరిలో కింద బాటంకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే గో టు ఎక్స్ వై, కాలమ్ అయితే ఫిక్స్డ్ 35 అదే అండ్ రో 23 ఇవ్వండి. ఓకే అండ్ అక్కడ మనకి టెక్స్ట్ కలర్ రెడ్, ఈసారి ఇక్కడ నేను కలర్ నేమ్ని యూజ్ చేస్తాను రెడ్ కలర్లో. నాకేం రావాలంటే సి ప్రింట్ ఆఫ్ ఇన్వాలిడ్ ఆప్షన్. సో నాకు ఈ విధంగా రావాలి ఇన్వాలిడ్ ఆప్షన్. అండ్ ఇన్వాలిడ్ ఆప్షన్ వచ్చేటప్పుడు మీకు ఏమైనా బీప్ సౌండ్ కావాలనుకోండి, ఎలర్ట్ చెప్పాను కదా మీకు ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్లో, స్లాష్ ఏ ఇవ్వండి ఇన్వాలిడ్ ఆప్షన్. సో ఇది మనకి లాస్ట్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఆప్షన్స్ వన్ నుంచి ఫైవ్ లోపులో ఏ ఒకటి ఎంటర్ చేసిన, ఫైవ్ అయితే ఇంకా అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఏమి లేదు, డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోద్ది. సో మనం ఎంటర్ చేసిన ఆప్షన్స్ వన్ నుండి ఫైవ్ లోపులో, మీన్స్ ఫైవ్ కాకుండా ఫైవ్ లోపులో, మీన్స్ వన్ నుంచి ఫోర్ లోపులో ఉంటే రిజల్ట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇఫ్ ఓపీటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అండ్ ఓపీటీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్. సో వన్ నుండి ఫోర్ లోపల ఉంటే, ఓకే వన్ నుండి ఫోర్ లోపల ఉంటే మనకేం కావాలంటే గో టు ఎక్స్వై అండ్ మీరు ఎంటర్ యువర్ ఆప్షన్ అది ఎక్కడ ప్రింట్ చేశారు, 13th రోలో, ఒక రో గ్యాప్ ఇవ్వండి 14th, 15th రోలో ప్రింట్ చేయండి అవుట్పుట్ని 15th లో. సో గో టు ఎక్స్వై 35,15లోకి వెళ్ళి 15th రోలో సి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ఈజ్ పర్సంటేజ్ డీ కామా సిఎన్ అంటే మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇఫ్ తర్వాత మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ని మీరు బ్రాకెట్లో పెట్టండి. ఓకే అలాగే మనం సి స్కాన్ఎఫ్తో వర్క్ చేసేటప్పుడు గెట్ సిహెచ్ టూ టైమ్స్ ఇవ్వాలి, అప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. సో ఒకసారి ప్రోగ్రామ్ని సేవ్ చేసేయండి అండ్ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను ఇక్కడ కలర్ కోడ్ ఇవ్వలేదు కదా, సో కలర్ కోడ్ కూడా ఇచ్చేస్తాను. టెక్స్ట్ కలర్ అండ్ కలర్ కోడ్ సమ్ 10 ఇస్తాం, ఏదో ఒకటి ఏ ఉంటే అది వస్తుంది. అండ్ ఆల్ట్ F9 ప్రోగ్రామ్ కంపైల్ అయింది, గుడ్ 70 లైన్స్ కోడ్ వచ్చింది మనకి. అండ్ కంట్రోల్ F9 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి 56, సెకండ్ నెంబర్ ఎంటర్ చేయండి 90. ఎంటర్ యువర్ ఆప్షన్ అంటుంది. సో ఫస్ట్ నేను 1 ఇస్తాను, నేను మీకు ప్రతి ఆప్షన్ చూపిస్తాను డోంట్ వరీ. 1 అనగానే మనకి చూడండి రిజల్ట్ ఈస్ 146 అని వచ్చింది. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను కంట్రోల్ F9, ఈసారి 12 అండ్ సెకండ్ నెంబర్ వచ్చినప్పటికి 5 అండ్ ఆప్షన్ 2 అంటే సబ్ట్రాక్షన్, 12 నుంచి 5 తీస్తే 7 రిజల్ట్ పనిచేసింది కదా. అగైన్ కంట్రోల్ F9 అండ్ ఈసారి 34, సెకండ్ నెంబర్ వచ్చి 5 అండ్ ఆప్షన్ వచ్చినప్పటికి 3 వచ్చి మల్టిప్లికేషన్, సో 34 ఇంటూ 5. అగైన్ కంట్రోల్ F9 అండ్ 120, సెకండ్ నెంబర్ వచ్చేటప్పటికి 10 అండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి 4. సో 120 డివైడెడ్ బై 10, 12 టైమ్స్ ఇట్ల గో ఫైన్. అండ్ సో మళ్ళీ నెక్స్ట్ టైం రన్ చేస్తాం చూడండి కంట్రోల్ F9 అండ్ ఫస్ట్ నెంబర్ వచ్చి 456, సెకండ్ నెంబర్ వచ్చి 45 అండ్ ఈసారి ఆప్షన్ 5 అంటాను. 5 అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో ఎగ్జిట్ అయిపోయింది. నేను మీకు ఇంకొక ఆప్షన్ చూపించాలి, అదేంటంటే ఒకవేళ ఇన్వాలిడ్ ఆప్షన్ ఎంటర్ చేస్తే మనకి ఏమొస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 అంటాం, 9 అన్నప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇన్వాలిడ్ ఆప్షన్ అని వచ్చింది, వచ్చి ప్రోగ్రామ్ అనేది వెంటనే ఆగిపోద్ది. అంటే ఈవెన్ రిజల్ట్ ఈజ్ 0 అని కూడా
రాదు. ఎందుకంటే రిజల్ట్ ఎప్పుడు ప్రింట్ చేయాలన్నది కూడా మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ ద్వారా క్లియర్గా చెప్పాం. సో ఇది ఫ్రెండ్స్ మెనూ ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా టర్బో సీ ఐడిలోనే రాయాలి. టర్బో సీ 2 ఐడిలో రాసినా పర్లేదు, టర్బో సీ 3 ఐడిలో రాసినా పర్లేదు. అంటే టర్బో సీ 2 అంటే టర్బో సీ ఐడి అండ్ టర్బో సీ 3 అంటే సీ ప్లస్ ప్లస్ ఐడి. అంటే కొన్ని కాలేజెస్లో సీ ప్లస్ ప్లస్ ఐడి మీద సి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. సో మీరు అక్కడ రాసినా పర్లేదు. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి నేను ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్, దాని తర్వాత మెయిన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. క్లియర్ స్క్రీన్ అండ్ ఆఫ్టర్ క్లియర్ స్క్రీన్ దిస్ ఇస్ ద డిజైనింగ్ పార్ట్. గో టు ఎక్స్ వై టెక్స్ట్ కలర్ అండ్ సి ప్రింట్ ఆఫ్ ఇచ్చి మనం మొత్తం మెనూని డిజైన్ చేసాం. సో మొత్తం మెనూ డిజైన్ అయిపోయిన తర్వాత ఇన్పుట్ పార్ట్ని రాసాం మనం, టూ నంబర్స్ని రీడ్ చేసేది. ఇన్పుట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆప్షన్ని డిస్ప్లే చేసాం, 1 to 5 లోపల ఆప్షన్స్ని ఎంటర్ చేయమని. అండ్ వన్స్ ఆప్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆప్షన్స్ని బేస్ చేసి మనం ఇఫ్ ఎల్స్ని రాసుకుంటూ వచ్చాం. దీన్నే మనం ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అని కూడా అంటాము. ఫ్రెండ్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఖచ్చితంగా ఎప్పుడు ఈ ఆర్డర్లోనే రాయాలి. మీన్స్ ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ కొంచెం లోపలికి ఉండాలి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ కింద ఎల్స్ పార్ట్ రావాలి. ఎల్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దానికున్న నెక్స్ట్ ఇఫ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈ ఆర్డర్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీన్స్ ఈ ఆర్డర్ ఫాలో అవ్వకపోతే ప్రోగ్రామ్ ఎర్రర్ అంటుంది, ఎర్రర్ చూపిస్తుందని కాదు. ఆర్డర్ ఫాలో అవ్వకపోయినా మీరు ప్రోగ్రామ్ రాయొచ్చు, బట్ ప్రోగ్రామ్లో రీడబిలిటీ ఉండదు. అండ్ ప్రోగ్రామ్లో రీడబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఈ ప్రోగ్రామ్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, అయ్యోబో ఇంత పెద్ద ప్రోగ్రామా అని. కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఇదేనా, దీంట్లో ఏముంది, ఎందుకు దీనికోసం ఇంత పెద్ద టైం స్పెండ్ చేయడం జరిగింది. దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రేపు మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో రియల్ టైమ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేశారు, ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది? 1 అంటే సేవింగ్స్ అకౌంట్, 2 అంటే కరెంట్ అకౌంట్, 3 డిపాజిట్స్, 4 విత్డ్రాల్స్, 5 లోన్స్, 6 క్రెడిట్ కార్డ్స్. ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ ఆప్షన్ని బేస్ చేసి మనకి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి ఆప్షన్ 1 అయితే ఎన్ని లైన్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? జస్ట్ ఒక లైన్, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. బట్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆప్షన్ 1 అయితే అక్కడ సేవింగ్స్ అకౌంట్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అండ్ ఆ సేవింగ్స్ అకౌంట్ ప్రోగ్రామ్ కొన్ని లక్షల లైన్లు ఉండొచ్చు మళ్ళీను. ఆప్షన్ 2 అంటే మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్. సో ఆ విధంగా కాంప్లెక్స్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ జస్ట్ ఒక ఐడియా మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.